హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి ఈరోజు ఈనాడు దినపత్రికలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఒక వార్త రాయడం జరిగింది. అదేంటంటే, ఆల్రెడీ సెకండ్ నోటిఫికేషన్లో చాలామంది విరిపిసిన అవి కూడా అటువంటి అభ్యర్థులని విడిచిపెట్టి మళ్ళీ థర్డ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు అని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ జనవరిలో వెరిఫికేషన్ మొత్తం అయ్యి జాయిన్ కావాల్సి వచ్చే టైంకి ప్రాసెస్ ఆగిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదు. తర్వాత జిల్లా వైజ్గా సెలక్షన్ లిస్ట్ తయారు చేసి ఇప్పుడు మళ్ళీ ఫైనల్ లిస్టు స్టేట్ క్రీడా ప్రాధికార సంస్థ విడుదల చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తారో లేదు కూడా ఇంకా తెలియదు. ప్రభుత్వం ఏం జరుగుతుందో, ఇప్పటికీ స్పోర్ట్స్ కోటా వెరిఫికేషన్ అయ్యి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు అన్ని జిల్లాల నుంచి. మరి త్వరగా ప్రభుత్వం ఆ ఫైనల్ లిస్ట్ విడుదల చేసి వాళ్ళకి పోస్టును కేటాయిస్తారని మన ఛానల్ ద్వారా కోరుకుందాం. అలానే 1:2 నిష్పత్తిలో పిలిచి వాళ్ళు ఆల్రెడీ అర్హులు అయ్యిండు కూడా వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా మళ్ళీ థర్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం అది సబబు కాదు. సో అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ మిగిలిన పోస్టులను ఇచ్చాక ఇంకా మిగిలితే అప్పుడు థర్డ్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. మరి మీరేమంటారు, మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.